हाय फ्रेंड्स, वेलकम टू यूएफजे चैनल। फ्रेंड्स मन के चैनल डिफेंस एंड पैरामिलिट्री संबंधी फुल डिटेल्स इवेदन जरूरी मन वीडियो डिस्कस टॉपिक मन इंडियन एयर फोर्स संबंधी ग्रूप एक्स वाई ऑनलाइन एप्लीकेशन स्टार्ट अप्लीकेशन एलाने प्रतिदी क्लियर चुपता वीडियो ने स्किप लास्ट वर चूसे अंत क्लियर अल मेन वे फोटो अन्ट फोटो स्लेट पैन दिगाली स्लेट पैन पैन नेम रासी टेन्त मेमल अला रासन तरह डीओपी अंत डेट आफ फोटो ये रोज फोटो दिगामो आ रोज डेटे इप्ड अप्लीकेशन स्टार्ट कदा इप्न उेट उन्ट अद स्लेट पैन उ दिन पैन एडिटू अंद नाचुरल ऐसी अट्ठाटी अंत क्या स्पेक्स अंड इट टी शर्ट्स जॉकेट्स इटे नार्मल ऐ प्लेन शर्ट वेवाली अंड गड्ढ मदंत नार्मल ऐसे दिगें ओके ना सो इला क्लारी उठाने अप्लीकेशन रिजेक्ट का एक्सेप्टर కాబట్టి అది ఒకసారి గమనించండి అండ్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ దీనికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది కోర్సు కూడా తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి చాలా అద్భుతమైనటువంటి అవకాశం అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఓకేనా సో ప్రతిది అయితే తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్ లో కానీ పీసీ లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.ufjus.com అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక మీకు డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి అండ్ అదేవిధంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అన్ని అప్డేట్స్ ఉంటాయి ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మేము చెప్పినా చెప్పకపోయినా అన్ని ఇక్కడ అప్డేట్ వస్తాయి ఒక పోస్ట్ ఉన్నా కానీ సో మనం ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు సంబంధించిన దానిపైన అయితే క్లిక్ చేసాం నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను సో స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ ఒకసారి అయితే చూడండి ఇప్పుడు 27th జూలైకి స్టార్ట్ అయిపోయింది అది 17th ఆగస్ట్కి అయితే ఎండ్ అయిపోతుంది అనమాట సో కాబట్టి ఎంత వీలుంటే అంత త్వరగా అప్లికేషన్ తీసుకోండి అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది అందరు పే చేసుకోవాల్సింది డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చూడండి అండ్ ఇక్కడ మనకి 27th జూన్ 2003 నుండి 27th డిసెంబర్ 2006 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు మాత్రమే అప్లికేషన్ తీసుకోవచ్చు వన్ డే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చేసుకోరాదు సో పైకి లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేస్తాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి ప్రతిది అయితే చెప్పాను నేను ఇంతమందికి డిప్లొమా అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ పైకి వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయినా లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఎక్కడికక్కడికో వెళ్తారు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో క్లియర్గా వినండి సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది సరే సో దీనిపైన క్లిక్ హియర్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి ఓకేనా సో క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే వెంటనే మనం ఇక్కడ 1/2024 రికమెండ్ బ్యాచ్ సంబంధించిన దానికైతే మనం వచ్చేస్తాం అయితే మీరు లాస్ట్ ఇయర్ అప్లికేషన్ చేసుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు పెట్టిన మెయిల్ ఐడి తోటి కూడా మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు లాస్ట్ టైం అప్లికేషన్ చేసుకున్నా కానీ మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్కి ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి మనం రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ డైరెక్ట్ లాగిన్ అవ్వడం అలా ఉండదు ఏ రిక్రూట్మెంట్ దానికి స్పెషల్గా మనము జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే ఓకేనా సో నా మెయిల్ ఐడి పోయింది మొబైల్ నెంబర్ పోయింది ఇవన్నీ రిస్క్ లేకుండా ఉంటుంది మంచిగా సో మీరు ఏ మెయిల్ ఐడి అయినా పెట్టండి లాస్ట్ టైం దే పెట్టుకోవచ్చు కొత్తది పెట్టుకోవచ్చు లాస్ట్ టైం మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు కొత్త మొబైల్ నెంబరే పెట్టుకోవచ్చు కానీ అవి మీవే అయి ఉండాలి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఒకవేళ ఇందులోకి వచ్చి క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక సో అప్పుడు మీరు లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు కానీ లాస్ట్ టైంకి దీనికి సంబంధమే లేదు సో క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేసేయాలి సో ప్రతి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుంటూ ఉండాలి మనమైతే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది కదా క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ యొక్క 10th మెంబర్లో నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఎంటర్ చేయండి ఎటువంటి మిస్టేక్ చేయకూడదు ఆ తర్వాత చేంజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అండ్ ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది అవి మీవే ఇవ్వాలి ఎందుకంటే వాటికి ఓటీపీ వస్తాయి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అన్ని ఇచ్చేసాక ఇక్కడ కన్ఫర్మ్ మీ డీటెయిల్స్ అడుగుతుంది ఎస్ అని పెట్టాలి ఇక్కడ ఏమవుతుందంటే ఓటీపీ అనేది మీ మెయిల్కి మీ మొబైల్ నెంబర్కి రెండింటికి వస్తుంది చెక్ చేసుకోని అని చెప్పింది నాకు మెయిల్కి వచ్చింది ఎంటర్ చేశాను మొబైల్ నెంబర్కి వచ్చింది ఎంటర్ చేశాను కింద క్యాప్చా అడుగుతుంది క్యాప్చా కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేశాను చేయగానే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది అండ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి సెండ్ చేశాము ఒకసారి పాస్వర్డ్ జనరేట్ అయిపోయింది చూసుకోని అని చెప్తుంది ఓకే పైన క్లిక్ చేశాం సో మనం ఏం చేసాము మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ వస్తాయి పాస్వర్డ్ ఎక్కడ ఉందంటే మన మెయిల్కి వస్తుంది ఓకేనా మనం ఇచ్చినటువంటి మెయిల్ ఉంది కదా అక్కడ వచ్చేసేది పాస్వర్డ్ మన మెయిల్ ఇచ్చి ఆ క్యాప్చా ఇచ్చేసేయాలి ఇచ్చేసి జస్ట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాతకి మనము వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ అది ఇప్పుడు మనం ఏం చేయాలి మన పాస్వర్డ్ని మనకు అనుకూలంగా మనం పెట్టుకోవాలి ఈ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి అంటే ఎయిర్ ఫోర్స్ ఎట్ ది రేట్ 123 పెట్టాను అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేసాను ఇక్కడ చేసిన తర్వాతకి ఓకే అయిపోయింది పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేసాము మన పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం సో లాగిన్ అయిపోయింది డీటెయిల్స్ అంతా కూడా మనం కొత్త పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయాం ఇక్కడ మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూడండి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి
ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో అనేది ఎంత కేబీలో పెట్టాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది, అండ్ వెంటనే జనరేట్ అవుతుందా లేట్ అవుతుందా అన్నీ చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తాం. ఓకేనా? సో ఇలా వెళ్ళిన తర్వాత నాకు చాలాసార్లు అయితే లోడ్ అయిపోయింది, అంటే సర్వర్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి అండ్ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మన నేమ్ ఇందాక అడిగింది కదా స్టార్టింగ్లో అలా. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి, 10th మెమోలో ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసి కేటగిరీ జెండర్ వచ్చేసి మెయిల్ ఇచ్చేసాం అండ్ మనం పెట్టిన మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ 10th మెమోలో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అయితే చేయకూడదు. చిన్న చెప్తున్నాను, 1-2 సార్లు మీరు ఇంటర్నెట్ సెంటర్లో చేస్తే పక్కనే కూర్చొని చేసుకోండి, అంటే డీటెయిల్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి, తర్వాత బాధపడితే ప్రాబ్లం అవుతుంది. కానీ అని ఇక్కడ వచ్చి మీరు ఆర్ యూ సర్వీసింగ్ అని అన్నారు, నో అని పెట్టేసేయండి. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాబట్టి అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అదే ఉంటుంది. కానీ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ అనేది ఖచ్చితంగా క్లిక్ చేసేయాలి. ఇక్కడైనా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది, ఇవన్నీ కరెక్ట్ అయినా అని సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మన డీటెయిల్స్ అయిపోతాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది కూడా చేసే మిస్టేక్ కూడా ఇక్కడ అర్థం కాదనమాట చాలామందికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా కానీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా చేస్తే సెకండ్ ఆప్షన్, మీరు ఇంటర్మీడియట్ వొకేషనల్ చేస్తారు కదా వాళ్ళు వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఏ గ్రూప్ అయినా ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏదైనా సిఈసీ అయినా హెచ్ఎస్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? క్లియర్గా అండ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నాకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న కానీ ఈ విధంగా వస్తుంది. సో మినిమం మీకు 50% ఉండాలి ఓవరాల్గా, అండ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% ఉండాలి. ఉందా చెప్పాలి మనం, ఉందంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే ఫర్దర్గా ఈ ఆప్షన్స్ వస్తాయి. లేదు నో అని పెట్టామనుకో మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పిస్తుంది అక్కడ. సో అక్కడి నుంచి ఇంకా వదిలిపెట్టేయడం అవుతుంది. కాబట్టి ఎస్ అని పెట్టేసి ఇక్కడ చూడండి, మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నాయా అంటే ఎస్ అని పెట్టండి. లేదు లేకపోతే అంటే సిఈసి వాళ్ళు అయితే నో అని పెట్టేస్తారు ఇక్కడ. ఓకేనా? ఎంపీసీ వాళ్ళు అయితేనేమో ఎస్ అని పెడతారు, బైపీసీ రిమైనింగ్ ఏ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎస్ అని పెడతారు. ఇంకా మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు ఉంటాయి, నో అని పెట్టేసారనుకోండి. సో మీకు ఇక్కడ ఆర్ట్సా సైన్సా కామర్సా ఇలా అడుగుతుంది. అంటే మనం నో అని పెట్టిన తర్వాత బైపీసీ వాళ్ళు ఉండొచ్చు, బైపీసీ వాళ్ళు సైన్స్ పెట్టుకుంటారు మళ్ళీ అక్కడ. ఓకేనా? ఆర్ట్సా లేకపోతే ఇది పెట్టుకోవచ్చు. ఎస్ అని పెట్టేసాను నేను, మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నాయి, ఆ తర్వాత సైన్స్ పెట్టుకున్నాను ఎంపీసీ వాళ్ళం కాబట్టి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆప్షన్ అడుగుతుంది చూడండి, దేనికి అప్లై చేద్దాం? సైన్స్ అంటున్నామో గ్రూప్ ఎక్స్, అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అంటున్నామో గ్రూప్ వై, బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ అంటే గ్రూప్ ఎక్స్ వై రెండు. సైన్స్ అనేది అండ్ ఓన్లీ ఎంపీస్ వాళ్ళు తీసుకోవాలి, అండ్ బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ ఏమో ఎంపీస్ వాళ్ళు తీసుకోవచ్చు, అండ్ ఓన్లీ అదర్ దెన్ సైన్స్ అనేది రిమైనింగ్ అన్ని గ్రూప్స్ వాళ్ళు తీసుకోవాలి. క్లియర్ కదా? పెట్టేసుకొని మనం ఏ బోర్డు ద్వారా పాస్ అయ్యామో అది పెట్టేసుకున్నాం. మినిమం పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది ఓవరాల్గా పర్సంటేజ్ అంటున్నారు, మినిమం 50% ఉండాలని చెప్తున్నారు వాళ్ళు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే. సో నాకు ఎంత పర్సంటేజ్ నేను ఇచ్చేసాను. సో మీకు మార్క్ షీట్ అనేది పర్సంటేజ్లో ఉందా, సిజిపిఏలో ఉందా, గ్రేడ్లో ఉందా అని అడుగుతుంది. నాకు వచ్చేసి పర్సంటేజ్లో ఉంది కాబట్టి నేను పర్సంటేజ్ సెలెక్ట్ చేస్తాను. ఈ పర్సంటేజ్ ఈ అప్లికేషన్ మార్క్స్ ఎంటర్ చేయడానికంటే ముందుగానే మీరు ఇవన్నీ రాసుకొని పెట్టుకోండి. మీకు అప్లైన్ మార్క్స్ అంటే మీకు ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కలిపి ఎంత వచ్చాయి, నాకు 200కి 180 వచ్చాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200, అది ఎంత పర్సంటేజ్ అవుతుంది మనమే క్యాలిక్యులేట్ చేసేయాలి అక్కడ 90%. ఎందుకంటే లేట్ చేసామనుకుంటే ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవాలి రావాలి. మ్యాథ్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ 270 వచ్చాయి, అవుట్ ఆఫ్ ఎంత అంటే 300. అంటే మనం పర్సంటేజ్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ అంటే 270/300 × 100 వేసే పర్సంటేజ్ వస్తుంది. ఫిజిక్స్, ఫిజిక్స్ విత్ ప్రాక్టికల్తో వేయాలి, ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్ అంటే 150 అవుతుంది టోటల్గా. అండ్ సేమ్ అదే విధంగా బయాలజీ కూడా అంతే అవుతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను పర్సంటేజ్లోకి ఎంటర్ చేస్తున్నాను, 80% నాది. ఓకేనా? నెక్స్ట్ బయాలజీ కూడా 120/150 వేసేసి పర్సంటేజ్లోకి వేసేస్తున్నాను. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి, వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. క్లియర్? మీకు ఈవీఐ కాకుండా అడిషనల్గా ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా అది కూడా అడుగుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందంటే ఎస్ అని పెట్టండి, నో అని మాత్రం పెట్టకండి, ఎస్ అని పెట్టండి. ఎందుకంటే మనం నేర్చుకుంటాం మినిమం ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నామంటే అది బేసిక్ నాలెడ్జ్, అంటే బేసిక్ అని పెట్టేస్తున్నాను నేను. అడ్వాన్స్డ్ సర్టిఫికేట్స్ ఉంటే అడ్వాన్స్డ్ పెట్టుకోవాలి ఇంకా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అడిషనల్ మార్క్ షీట్ ఉందంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. అంటే మీకు ఫర్దర్గా అడిషనల్గా ఏదైతే మనకి సబ్జెక్ట్ సంబంధించినవి కాకుండా రిమైనింగ్ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రా సర్టిఫికేట్ పర్పస్లో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, దానికి ఏం డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయమనదు మనకు. నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఇక్కడ అయితే లేకపోతున్నామో నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ఒకవేళ ఉంటానేమో కంప్లీట్ అయిపోతున్నామో కంప్లీట్ అని పెట్టండి, లేదు డిస్కంటిన్యూ అయిందంటే డిస్కంటిన్యూడ్ అని పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. ఒకవేళ ఉంటే ఏది ఉంది నాన్ ఇంజనీరింగ్ అని పెట్టాను, ఇంజనీరింగ్ అంటే నాన్ ఇంజనీరింగ్ అంటే డిగ్రీ వస్తుంది నాన్ ఇంజనీరింగ్ అంటే. సో అందులో నేను సైన్స్ పెట్టుకొని ఓకే చేశాను, సేవ్ చేశాను. ఓకేనా? సో ఈ విధంగా అడుగుతుంది,
నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తాం. ఓకేనా, ఇక్కడ ఏదన్నా మిస్టేక్ చేసినట్టు అని చూపిస్తుందా? లేదు. ఇక్కడ ఏమంటుంది, సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. ఇది మనం చూడలేదు ఇందాక. ఇక్కడ ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, 10th ఒక పైన 10th మార్క్ షీట్ పెట్టేస్తాం. ఓకేనా, వాళ్ళు ఇచ్చిన సైజులో పెట్టాలి. కిందలో వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాలి. చేశాక సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాం, ఓకే క్లిక్ చేస్తాం. చేశాక నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే టైం ఉండదు మనకి ఇప్పుడు. సో హౌస్ నెంబర్ వచ్చేసి ఎటువంటి కామాలు ఫుల్ స్టాప్లు ఏం పెట్టకండి, ఇది మన సెమీ కొలన్ కొలన్ అట్లా పెట్టకండి. హౌస్ నెంబర్ అని పెట్టేసి నెంబర్ ఇచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ వాళ్ళ తర్వాతకి మనకి స్ట్రీట్ అడుగుతుంది, మన డిస్టిక్ అడుగుతుంది. ఓకేనా, స్టేట్ పెట్టేసేయాలి, తర్వాతకి డిస్టిక్, ఓకేనా, తర్వాతకి విలేజ్, ఇవన్నీ మనకు కామన్గా తెలిసిన డీటెయిల్సే. పోస్ట్ ఆఫీసు, సో తర్వాతకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటిది, ఆ పోలీస్ స్టేషన్ మీకు ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో మీ పరిధికి అది పెట్టేసేయండి. ఇవన్నీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి, మనం ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ అయితే కాదు. ఆధార్లో మీకు ఏ డీటెయిల్స్ ఉంటాయో అవే ఇవ్వాలి ఖచ్చితంగా. పిన్ కోడ్ ఎంటర్ ఏమన్నారు, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తాం. చేశాక పైకి స్క్రోల్ జరిపోతాం ఇంకా. ఓకేనా, ఏదైతే మనకి డిస్ట్రిక్ట్ అడుగుతుంది అది కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా, కరెక్టా కాదా, ఆధార్లు ఉన్నాయి నిజమా కాదా అని మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఆధార్ నెంబర్ ఇచ్చేసాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసాక కింద మనకి పైన ఉన్న డీటెయిల్స్ ఇవి రెండు ఒకటైనా కాదంటే ఒకటి మార్క్ చేస్తే సేమ్ అవే డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ డొమికల్ స్టేట్ పెట్టేసి మన స్టేట్ ఏంటిది, మన డిస్ట్రిక్ట్ ఏంటి సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయడం. డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోయాయి. సేవ్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్కి వెళ్తుంది, కొన్నిసార్లు లోడ్ అవుతుంది, వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అనమాట. సో ఆఫ్టర్ మనకి యూనిఫామ్ పర్పస్ ఇవి తీసుకుంటారు. ఇప్పుడే క్యాండిడేట్ హైట్ ఎంత ఉంటారు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, హైట్ ఎంత ఉంటారు పెట్టుకోండి. అండ్ ఇక్కడ మోల్ అడుగుతుంది, ఐడెంటిఫికేషన్ మార్క్ ఎక్కడ. సో ఇక్కడ అయితే వాటి ఖచ్చితంగా అయితే పెట్టేసేయాలి. మీ 10th మెమోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది అయితే ఒకసారి అయితే చూసి పెట్టేసేయండి. ఓకే, మోల్ ఎక్కడ ఉంది, మోల్ అంది రైట్ నేను పెట్టేస్తున్నాను నేను. ఓకే, 10th మెమోల్ ఉన్నదాన్నే మెయిన్గా కన్సిడర్ చేస్తారు, అదే మెయిన్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్ట్లో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎంత సెంటీమీటర్స్లో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఓకే వేస్ట్ సైజ్ అంటున్నారు, ఇది కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ షూస్ అనమాట. ఓకేనా, షూస్ సైజ్ కూడా పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ప్రాపర్గా అంటే మీకు అటు ఇటుగా తెలిసినా పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, అడిషనల్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్సీసీ ఉంటే ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. ఉంటే ఏ సర్టిఫికేట్ ఉంది, ఏనా బీనా సీనా అడుగుతుంది. నో అంటే, లేకపోతే నో అని పెట్టేయండి. మీరేమన్నా ఇది ఆర్మీలో కానీ ఇది డిఫెన్స్లో కానీ పనిచేస్తారంటే నో నో పెట్టేసాను. డూ యూ నో డ్రైవింగ్ అంటే ఎస్ అని పెట్టండి. చేసి ఎట్లీస్ట్ 2 wheelers అయినా వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఎల్ఎంఈ ఉంటే ఎల్ఎంఈ పెట్టండి. ఒక హయ్యర్ మోటార్ వెహికల్ ఉంటే హయ్యర్ పెట్టేసండి. ఓకేనా, స్పెషల్ ఉంటే స్పెషల్ పెట్టండి, అది చాలా రేర్, అది వేరే పర్పస్ వస్తుంది మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకేమంటున్నా, స్విమ్మింగ్ వచ్చు అని అంటే అవి కూడా పెట్టేసండి. మీకు మినిమం నాలెడ్జ్ పర్సన్స్ అవి ఉంటే అవి అని పెట్టండి. క్వాలిఫికేషన్ క్యాటరింగ్ ఓకేనా, అవి కూడా ఉంటే అవి కూడా పెట్టండి. లేదంటే నో అని పెట్టేసండి. కొన్ని ఏంటంటే డాక్యుమెంట్స్ అడుగుతుంది, కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని. కొన్ని ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, సో అకౌంటింగ్ మీద ఐడియా ఉంటే ఎస్ అని పెట్టారనుకోండి. మీకు అందులో ట్యాలీనా ఇవినా వేటపైన ఐడియా ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు అచీవ్మెంట్స్ అడుగుతుంది, సో అది ఉంటే పెట్టేసుకోండి, లేదంటే నువ్వు వదిలేసేయండి. ఓకేనా, జస్ట్ వాళ్ళు క్లారిటీ కోసం అడుగుతారు, ఒక ఐడియా పర్పస్ అంతే. ఓకేనా, సో అది మనకి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ పెట్టుకోండి, అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఇలా ఉంటాయి కదా అవి పెట్టుకేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజెస్, మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండింటి తప్ప మీకు ఇంకేమైనా తెలుసా అని అడుగుతుంది. మీకు తెలుగు తెలిస్తే తెలుగు పెట్టుకోండి, తమిళం అయితే తమిళం పెట్టుకోండి. సో ఇంకా ఏమైనా కన్నడ తెలిస్తే కన్నడ ఇటువంటి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం మనకి ఏదో యాక్చువల్గా ఇది అవసరం లేదు బట్ ఇచ్చారు కాబట్టి మనం చేయాల్సింది. మెడికల్ హిస్టరీ అని అడుగుతున్నారు. మెడికల్ హిస్టరీ వచ్చేసి మనకి అడుగుతున్నారు, మనకంటే నో అని పెట్టేశాను. జస్ట్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని పెట్టేశాను. మళ్ళీ తర్వాత మనకు ఒక ఏమైనా వస్తుందా దానివల్ల ఎర్రర్ అని చూద్దాం. సో ఫాదర్ పర్పస్ ఆఫ్ మీ ఇంట్లో పేరెంట్స్కి ఎవరైనా ఉందంటే ఫాదర్ అని పెట్టేసి నేను ఫాదర్కి ఏంటంటే లంగ్ సర్జరీ ఉందని పెట్టేస్తున్నాను. ఎవరికి ఉంది, ఫాదర్కి ఉంది కాబట్టి ఫాదర్ అని పెట్టేసి లంగ్ సర్జరీ అయింది అని చెప్పేస్తున్నాను. ఓకేనా, సో అది టైప్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇప్పటివరకు టైప్ చేసిన ఇది ఏదైతే పైన ఉన్నాయి కదా ఎస్ఆర్ నో అనేది, ఒకసారి కూడా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాను. చేశాక నాకు ఇక్కడైతే ఒక ఏమంటే చెప్తాను, మినిమం 10 characters అంటే 10 లెటర్స్ అయినా ఉండాలని చెప్తున్నది. నేను చెప్తున్నాను నో మెడికల్ ఇష్యూ అని పెట్టేస్తాను. ఓకేనా, నో మెడికల్ ఇష్యూ అంటే 10 అయిపోతాయి కదా అందులో. సో ఆల్ క్లియర్ అని పెట్టేస్తున్నాను, ఆల్ ఈజ్ ఓకే ఆర్ ఆల్ ఈజ్ క్లియర్ అని ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. మీరు కూడా అలా పెట్టేసుకోండి. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేశాను. చేసాక తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలాసేపు లోడ్ అయిపోయింది, చాలా ఇది మార్నింగ్ ఎప్పుడో చేశాను వీడియో. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోటో అప్లోడ్ చేసే ముందు మనం ఈ ఉన్నాయి కదా ఈ రీనేమ్ అనేది చేసుకోవాలి. మన ఫోటోకి స్కాన్ చేసుకుంటాం కదా నెట్ సెంటర్లో, చేసుకున్న తర్వాత ఈ ఫోటో పాస్పోర్టు
ఫోటోగ్రాఫ్ ఉంది కదా అవి సిగ్నేచరు తంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ చేసుకొని ఏం చేసుకోవాలి తంబు దానికమో తంబు ఇంప్రెషన్ ఈ టైప్లో పెట్టాలి దానికి రీనేమ్ చేంజ్ చేసుకోవాలి మీరు నేమ్కి రీనేమ్ చేంజ్ చేసుకోవాలి అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తాయి కానీ ఫోటో వచ్చేసి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఫోటో వచ్చేసి స్లేట్తో దిగిన ఫోటో అయి ఉండాలి అది కూడా చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ నేమ్ అని పెట్టేసి మీరు టెన్త్ మెమోలో ఎలా ఉందో అలానే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టాలి అండ్ కింద వచ్చేసి డిఓపి అంటే ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు ఉండాలి ఖచ్చితంగా అలానే ఉండాలి నేను ఏదో అప్లికేషన్ ప్రాసెస్ చెప్పడానికి ఈ విధంగా పెడుతున్నాను అంతే తప్ప మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోటో మాత్రం వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే ఉండాలి అలా అయితే యాక్సెప్ట్ చేస్తారు లేదంటే కష్టం ఓకే సో ఏదో అప్లికేషన్ ప్రాసెస్ పర్పస్లో మాత్రమే నేను ఇది పెడుతున్నాను ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు కాబట్టి అండ్ నేను కూడా మొత్తం అప్లికేషన్ చేయలేదు మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూపించడానికి పెడుతున్నాను సబ్మిట్ చేసేసాను వాళ్ళు ఇచ్చిన సైజులో ఉండాలి ఫోటో సబ్మిట్ చేసుకోవట్లేదు తీసుకోవట్లేదు అని టెన్షన్ పడుతుంటారు ఈ నేమ్ రీనేమ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల సైన్కి సిగ్నేచర్ అనే రీనేమ్ చేంజ్ చేసుకోరు కొంతమందికి ఆ పర్టికులర్ సైజ్ ఇచ్చిన సైజులో ఉండదు కాబట్టి యాక్సెప్ట్ చేయదు కానీ మీరు ఇలా ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది నెక్స్ట్ తంబు అడుగుతుంది తంబు కూడా ఇచ్చేసాను తంబు కూడా రీనేమ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే అది ఇచ్చిన మన పర్టికులర్ సైజులో ఉందా లేదో చూసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ మనము చాలామంది ఏం చేస్తారంటే రివర్స్ పెడతారు క్రాస్ పెడతారు ఎలా ఇస్తారు అటువంటి తలకాయ నొప్పి వాళ్ళు చూడలేక డైరెక్ట్ వాళ్ళే ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసారు స్ట్రైట్ పెట్టారా ఎలా పెట్టారు చూసుకోండి ఒకసారి అని చెప్పేసి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ సో సేవ్ అండ్ కంటెంట్ పైన క్లిక్ చేసి ఒకసారి మనం కనుక సబ్మిట్ చేసే ఇది చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఫోటో సిగ్నేచర్ కానీ ఇవి తంబు కాబట్టి అలా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మనం సెలెక్ట్ చేసుకుంటాం వన్స్ మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఒకసారి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అది రిపీటెడ్గా సెలెక్ట్ చేసుకోవడానికి రాదు అది మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను రిపీటెడ్గా కూడా చేస్తూ చూపిస్తాను తెలంగాణ అని పెట్టేసి అందులో రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ తెలంగాణ పెట్టేసి నేను ఒకటి పెట్టేస్తాను అనుకోండి ఆటోమేటిక్గా మనం ఎంతమంది సెలెక్ట్ చేసిన అది జంప్ అయిపోతుంది ఓకేనా కాబట్టి అలా ఉండదు చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది ఒక ప్లీజ్ సెలెక్ట్ అనేసి నేను ఆల్రెడీ ఇందాక ఫస్ట్ సెలెక్ట్ చేశాను సో అది నేను ఇందాక రిపీటెడ్గా సెలెక్ట్ చేశాను కాబట్టి టూనే ఉన్నాయి ఆప్షన్స్ కాబట్టి అది జంప్ అయిపోయింది ఓకేనా సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేశాను నెక్స్ట్ మన ఫేజ్ టూ ఉంటుంది కదా ఈ ఫేజ్ టూకు కూడా మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఫస్ట్ సికింద్రాబాద్ పెట్టుకున్నాను తర్వాతకి ఏది బెటర్ కనిపిస్తే అది అంతా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నది పెట్టేసుకోండి ఈ సెంటర్స్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు చూస్తుంటే తెలిసిపోతుంది మీ దగ్గర ఏదైతే ఉంటాయో అది పెట్టేసుకోండి సో ఇక్కడ ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఫోటో దగ్గర మాత్రం స్లేట్ పైన దిగింది మాత్రమే పెట్టాలి అండ్ అదేవిధంగా అది పర్టికులర్ సైజ్ ఉందా లేదా చూసుకోవాలి పెట్టే డీటెయిల్స్ అన్నీ కూడా మీ టెన్త్ మెమోలో ఉన్న విధంగా అయితే పెట్టేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి సో మొత్తం చేసిన తర్వాత ప్రివ్యూ అయితే ఒకసారి అయితే చూసుకోండి అండ్ మీ మెయిల్ ఐడి ఇదంతా కూడా చూసుకోండి ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తారో అది పెట్టుకోండి నేను నల్గొండ అని పెట్టేశాను సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా యాక్సెప్ట్ చేసేసి మీరు ఇక్కడ ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచేసుకొని ఆ పేమెంట్ అనేది తర్వాత చేసుకోవచ్చు లేదా కంటిన్యూ టు పేమెంట్ అని ఇప్పుడే క్లిక్ చేసి చూసుకోవచ్చు సో కంటిన్యూ టు పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ దగ్గర చాలామందికి ఇష్యూ వస్తుంది అక్కడ వెయిట్ చేయాలి కొద్దిసేపు వెయిట్ చేశాక అదే పేజ్లో వస్తుంది లేదా పేమెంట్ అనేది మీరు సిస్టంలో చేసుకోవాలి ఇప్పటివరకు నేను ఫోన్లో చేస్తూ చూపించాను మీరు సిస్టంలో చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనమాట అందులో డౌటే లేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా అది అర్థమైంది కదా మాక్సిమం మీరు ఎక్కడైతే మిస్టేక్ చేయకూడదు జస్ట్ ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ అనేది మీరు జస్ట్ ఫోన్ పే గూగుల్ పే స్కానర్ కూడా ఇస్తారు అక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏ దాంతో అయినా చేసుకోవచ్చు పేమెంట్ అనేది అన్నిసార్లు ఓకే అయితే రాదనమాట కొన్నిసార్లు మనం నైట్ టైం అయితే ట్రై చేసుకోవాలి అండ్ అదేవిధంగా పేమెంట్ విషయానికి వచ్చేసి మీకు ఒకసారి కట్ అయిపోతుంది కానీ పేమెంట్ కానట్టు చూపిస్తుంది మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి ఒక టూ డేస్ అప్లికేషన్ చేసుకుంటారు కదా మనకి అప్లికేషన్కి టైం ఉందంటే వెయిట్ చేయండి వెయిట్ చేసి టూ డేస్ తర్వాత చేయండి ఓకేనా మనకి రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది 100% వస్తుంది మాక్సిమం రిటర్న్ ఏమైనా బ్యాంకింగ్ సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ జరిగితే రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంటుంది కాబట్టి మీరు అదొకటి వెయిట్ చేయండి అప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పేమెంట్ చేస్తే మళ్ళీ అవి కూడా కట్ అయిపోతాయి కాబట్టి టూ డేస్ వెయిట్ చేయండి కానీ అప్లికేషన్ మాత్రం చాలా ఫాస్ట్గా చేసుకోవాలి నేను ఇంకో విషయం మన యొక్క యాప్లో కోర్సు తీసుకొని ఈసారి ప్రిపేర్ అవ్వండి అండ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ నాన్న లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటేనే గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మంచి అవకాశం ఉంది మన యాప్లో మంచి మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి మంచి కంటెంట్ ఉంది కాబట్టి తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి వాటిని బేస్ చేసుకుని ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్